శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో నకిలీ డాక్టర్ ల్యాబ్ టెక్నీషియన్ మరియు ఫార్మసీ అరెస్ట్. సత్యసాయి జిల్లా కొత్త చెరువులో గత సంవత్సరం 2022 అక్టోబర్ నెల 11వ తేదీన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇలాగే సత్యసాయి జిల్లా ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ అయిన డీసీ నివేదిత కొత్త చెరువులో నకిలీ చిన్నపిల్లల ఆసుపత్రి నిర్వహించిన నకిలీ డాక్టర్ ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మసిస్టులపై కొత్త చెరువు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. సదరు ఫిర్యాదు మేరకు కొత్త చెరువు ఎస్ఐ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. కేసు దర్యాప్తులో భాగంగా ఈ కేసులో గల ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వీరు అంగీకరణ మేరకు మెడికల్ బోర్డు నుండి ఎలాంటి అనుమతులు లేవని తెలియజేశారు. ముద్దాయిల వివరాలు గుర్రం కిరణ్, సన్ ఆఫ్ లక్ష్మీనారాయణ, అలాగే ఆవులమూర్తి, సన్ ఆఫ్ మద్దిలేటి, కే లక్ష్మీనరసింహ, సన్ ఆఫ్ అనంతనారాయణ అని సిఐ జయనాయక్ మరియు ఎస్ఐ లింగన్న, బుక్కపట్నం ఎస్ఐ నరసింహుడు మీడియాతో తెలియజేశారు. హాని కలిగించేలాగా చేస్తూ ఉన్నందున వారి ఫిర్యాదులో దర్యాప్తును చేపట్టినటువంటి కొత్త చెరువు ఎస్ఐ లింగన్న గారు ఈరోజు మామిళ్ళకుంట క్రాస్ వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టుకు మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పుట్టపర్తి డిఎస్పి డాక్టర్ యశ్వంత్ గారి పర్యవేక్షణలో జరిగింది. ఈ అరెస్టులో భాగంగా వారి సర్టిఫికేట్ను డాక్టర్ నివేత గారు ఆల్రెడీ సీజ్ చేసి ఉన్నారు. వారి నిర్వహిస్తున్నటువంటి హాస్పిటల్ను కూడా సీజ్ చేసి అది దర్యాప్తులో ఇంకా మేము వారి డాక్యుమెంట్స్ అవన్నీ వెరిఫై చేయాల్సి ఉంది. దీంతో భాగంగా ముందుగా వీరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అరెస్ట్ చేసి గౌరవ కోర్టు వద్ద రిమాండ్ నిమిత్తం పంపుతున్నాం. వారి మీకు ప్రెస్ నోట్ ద్వారా తెలియజేస్తున్నాం. సార్ ఎప్పుడు పంపుతారు? ప్రెస్ నోట్ ద్వారా మీకు ఇస్తున్నారు. మేము మీ ద్వారా ఒకటే అప్పీల్ చేస్తున్నాము, దయచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఇలా నకిలీ డాక్టర్లుగా ఉండి నకిలీ సర్టిఫికేట్ కలిగి ఉండి ప్రజల సొమ్మును లక్ష్యంలో చేసుకుంటున్నటువంటి వారి పట్ల మాకు ఏదైనా సమాచారం ఇచ్చిన ఎడల మేము ఇలాంటివి జరగకుండా అరికట్టగలుగుతాం. మరియు గ్రామాల్లోనూ ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి సంబంధిత ప్రజా ఆరోగ్య కేంద్రంలో కానీ రికగ్నైజ్డ్ ఉన్నటువంటి హాస్పిటల్లో కానీ మీరు చికిత్స తీసుకోవాలని చెప్పేసి మా మనవి. వీటికి అందరూ కూడా సహకరిస్తారని కోరుచున్నాం.